ఓకే. బట్ కానీ ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి రీసోర్సెస్ ఉండడం వేరు, దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటున్నామా లేదనేది ఒకటి, ఓకేనా. సో మీలో కొంతమంది, నేను అందరినీ అన్న కానీ, కొంతమంది వాటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా దాన్ని మిస్యూజ్ చేసుకుని, అంటే ఇచ్చిన పర్పస్ కాకోకుండా వేరే వాటికి యూజ్ చేసుకుని దాన్ని వేరే పర్పస్ యూజ్ చేస్తారని మా దృష్టికి వచ్చింది. అది ఎవరైనా సరే ఆ ట్యాప్స్ కానీ లేదా వేరే కానీ వేరే వాటికి యూజ్ చేసుకుంటే, మేము కనుక పట్టుకుంటే కనుక మీరు ఇబ్బంది పడతారు పిల్లలు, ఓకే. అలాంటి పనులు చేయకండి, ట్యాప్స్ మిస్యూజ్ చేసుకోమాకండి, ఓకే. నెక్స్ట్ సెకండ్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, స్కూల్ అనేది ప్రాసెస్ ఆఫ్ సోషలైజేషన్లో, అంటే సమాజంలో ఒక, అంటే ఒక వ్యక్తి సమాజానికి ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ ఫ్యామిలీ ఉంటుంది సోషలైజేషన్ ప్రాసెస్లో, నెక్స్ట్ స్కూల్లో అనమాట. స్కూల్లోనే మనం ఫ్రెండ్స్ని కలుస్తాం, నెక్స్ట్ టీచర్స్ మనకి చాలా చెప్తూ ఉంటారు, అంటే సొసైటీ అంటే ఏంటో తెలుసుకుంటాం స్కూల్లో, ఓకే. సో స్కూల్లో మనం ఎలా ఉండాలి అనేది మీ టీచర్స్ చెప్తారు. సో మీరు మంచిగా మనం కష్టపడి చదువుకుంటే మనం ఉన్నత స్థానానికి వెళ్తాం, ఓకే. లేదు మన చెడు అలవాట్లకు కానీ దురలవాట్లకు కానీ, లేదు నా ఫ్రెండ్ అది చేస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాం, లేదు వాడెవడో సిగరెట్లు కాలుస్తున్నాడు, మందు తాగుతున్నాడు, ఇలా వాటికి అలవాటు పడితే ఏమవుతుందంటే మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఓకే. ఇప్పుడు మన పొలం ఉంది, ఈ పొలంలో, అంటే నేను అందరినీ అన్న కానీ, పొలంలో మనం చూస్తాం కలుపు మొక్కలు ఉంటాయి.